అందులో ఉన్న బంగారాన్ని బయటికి తీయాలంటే ఉన్న ఒకే ఒక మార్గం నరబలి ఇవ్వాలంట. ఆ నరబలి కూడా ఎలా ఇవ్వాలంటే కనిపించే కొండపై నుంచి రక్తం ఇక్కడ కిందికి లెఫ్ట్ సైడ్లో వాగు ఉంటుంది, ఇక్కడ కింద వాగులోకి రక్తం ఏరులై పారాలంట. అప్పుడు మాత్రమే అందులో నుంచి బంగారాన్ని బయట తీయనీకైతే కుదురుతుంది అని చెప్పి చెప్తున్నారు. హలో గైస్, వెల్కమ్ టు సాయిబాబా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఓటేయడానికి అని చెప్పి మా బొమ్మర్యానలో ఊరికి పోతున్నాము. ఈ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, చూపిస్తా. అలాగే స్పెషల్ ఏంటి బొమ్మర్ది? స్పెషల్ ఏముంది, ఎప్పటి నుంచి చెప్తున్నా కదా, మంచిగా కొండ ఉంటుంది, కొండ కింద బంగారం కూడా ఉంటుంది, అది నీకు చూపిస్తా దారాబో ఈసారి మామూలుగా ఉండదు. సరే, అదేందో చూద్దాం, లెట్స్ గో. సరే అని చెప్పి మా ప్రయాణాన్ని అయితే అక్కడ నుంచి మొదలు పెట్టేశాం. మొదలు పెట్టిన గంట సేపట్లోనే నాగార్జున సాగర్ డ్యామ్ వరకు అయితే చేరుకున్నాం. చేరుకున్న నాగార్జున సాగర్ డ్యామ్ చూసి ఎంతో ఆనందం వేసింది. సరేలే చూద్దామని చెప్పి పక్కకి అయితే ఆపాం. పక్కకి ఆపి చూసి నాగార్జున సాగర్ డ్యామ్ లో నీళ్లు మొత్తం ఉండకపోయింది బిల్లా. సరే అవతల పక్క ఏమైనా ఉందేమో అని చెప్పి అవతల పక్క వెళ్దామనేసరికి మబ్బులు కమ్మేసి వర్షం అయితే మొదలైపోయింది. ఈ వర్షంలో ఎక్కువసేపు అక్కడ ఉంటే మంచిది కాదని చెప్పేసి మా ప్రయాణాన్ని అయితే తిరిగి కొనసాగించేసాం. అలా వాతావరణాన్ని చూస్తూ వర్షంలో ఎంజాయ్ చేస్తూ అలా మా ప్రయాణాన్ని ముందుకైతే కొనసాగించేసాం. కొద్ది దూరం వెళ్ళాక రోడ్లు ఆకాశం చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది. సరే అని చెప్పి చూస్తూ దాన్ని నేచర్ని ఎంజాయ్ చేస్తూ మా ప్రయాణాన్ని ముందుకెళ్ళాం. అలా కొద్ది దూరం వెళ్ళాక చిచ్చు పోసుకుందామని చెప్పేసి అయితే పక్కకైతే ఆపాం. పక్కకి ఆపిన కొద్దిసేపట్లోనే మా వాడు స్వచ్ఛ పెట్టుకుని కలరింగ్ అయితే ఇస్తానని అన్నాడు. ఇలా అరే బొమ్మది, ఏడిపోతున్నాం మనం ఓటేడికి. ఓటక్కుందా అరే నీకు? అసలు నా మొడ్డు వచ్చింది, నా మొడ్డు వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. ఓటాకలేదు ఎందుకురా, ఆయన దూరం తీసుకొచ్చినావు. మొత్తం పార్టీ గురించి పోతాం, పార్టీ గురించి పోతాం. అట్లుంటది మనతో. అలా అక్కడ సరదాగా కాసేపు టైం పాస్ చేసి తిరిగి మా ప్రయాణాన్ని అయితే కొనసాగించేసాం. అక్కడ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆ ప్రకృతిని చూస్తుంటే ఎంత చుడముచ్చటేసింది. ఎంతసేపు సిటీలో ఆ ట్రాఫిక్ సౌండ్లోనైనా జర్నీ చేసేది, అప్పుడప్పుడు ఇలా ప్రకృతిని కూడా ఆస్వాదించాలనిపించింది. అలా దాన్ని చూస్తూ వెళ్తుండగానే ఈ రోడ్డు మధ్యలో యావులు అయితే మాకు అడ్డం వచ్చేస్తాయి. ఎంత అరణ్యం కొట్టినా జరగట్లేదు. సరే అని చెప్పి మేమే పక్కకు తిప్పాం. ఏంద్రా జరగట్లేదు అని అడిగితే పొర దెంగి అని. సరే అని చెప్పి మేమే వాటికి బాయ్ చెప్తూ గుద్దన మోసుకున్న కొట్టు వెళ్ళిపోయాం. అలా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇప్పటికే ప్రయాణం స్టార్ట్ అయ్యి 3 గంటలు అవుతుంది. రోడ్లు ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి, ఇంత సింపుల్ గా వెళ్ళిపోతున్నాం ఏంటి మనకని అనిపించింది. ప్రకృతి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది. రోడ్లో ఏదో ఒకటి మనకి ఇబ్బంది పెట్టాలి అనుకున్నా, ఇంతలోనే ఘాట్ రోడ్ మొదలైంది. సరేలే ఘాట్ రోడ్లో మా వాడు నడుపుతలే అనుకున్నా, కానీ వాడు ఇంతలోనే సైడ్ కాపీ నాకు బండి ఇచ్చేశాడు. సరే అని చెప్పి నేను నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలా ఘాట్ రోడ్ పాము తిరిగినట్టు వంకలు వంకలుగా తిరుగుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి ఏదో జరుగుతుంది అనుకుని అనిపిస్తుంది. ఇంతలోనే డీసెన్ వాడు ఆటో వాడు తిట్టుకుంటున్నారు. వా మాకు చాలా ఎంటర్టైన్మెంట్ దొరికింది అనుకునే లోపే ఆటో వాడు కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోయాడు. షర్ట్ అని చెప్పి మేము చాలా ఫీల్ అయ్యాం. గొడవ కాలేదని మేము ఫీల్ అవుతుంటే ఎవరు ట్రావెల్ ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాడు, మమ్మల్ని అదో రకంగా చూశాడు. దానివల్ల మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. కొడకన్నా అయితే ముందుకైతే వెళ్ళరా, నేను ఓవర్టేక్ చేసి మేము మీకన్నా ముందు వెళ్ళిపోతామని వాడు వెనకే వెళ్ళాం. కానీ ఆ ఘాట్ రోడ్లో మమ్మల్ని ఏడా ఓవర్టేక్ చేసే ఛాన్స్ అయితే రాలేదు. సర్లే వీళ్ళు వెనకే వెళ్దామనిపించింది. కాకపోతే అలా వెళ్తూ వెళ్తున్నా జీప్లో చూసే జీప్లో అమ్మాయిలు ఉన్నారు. సరే అమ్మాయిలు బాగున్నారు కదా అని వాళ్ళని చూస్తూ వెళ్ళిపోయాం వాళ్ళ వెనకనే. అలా అమ్మాయిలను చూస్తూ కొద్ది దూరం వెళ్ళగానే అమ్మాయిని చూసాం మన ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యే లోపే సడన్ గా లారీ వాడు మా మీదకి వచ్చాడు. ఒక్కసారిగా మా పిచ్చలు ప్యాక్ అయిపోయాయి. సర్లే జాగ్రత్తగా వెళ్దామని చెప్పి అలా వెళ్తూనే ఉన్నాం. మెల్లగా మెల్లగా మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. భయపడకుండా భయం భయంగా వెళ్తున్నాం ఘాట్ రోడ్లో. ఎటు తిరుగుతూ ఎవడొస్తాడో తెలియదు, ముందేముందో కనబడదు. అలా వెళ్తున్నా కానీ సడన్ గా ఒకసారి మా బస్సులు మా మీదకి వచ్చారు. మొత్తం దిగిపోయాం. ఒక్కసారి పిచ్చలు జారి చేతికి వచ్చేసి అప్పుడు మాకు ఒకటే అనిపించింది, ఎలాగైనా సరే చీకటి పడేలోపు ఘాట్ రోడ్ల నుంచి బయటపడాలని ఫిక్స్ అయ్యాం. కాకపోతే ఎంత ప్రయత్నించినా మేము ఘాట్ రోడ్ల నుంచి బయటకు వెళ్ళేలోపే చీకటి పడిపోయింది. హలో గుడ్ మార్నింగ్ గైస్,
నిన్న ఇంటికి వచ్చేసరికి నైట్ అరౌండ్ 9:30 అయింది. ఇంకా మంచి మంచి లొకేషన్స్ కూడా ఉండే, మీకు చూపిద్దాం అనుకున్నా, కాకపోతే చీకట్లో ఏమంత క్లారిటీ రాలేదు. ఇంకేమైనా మంచి మంచి లొకేషన్లు ఉంటే ఈరోజు మాత్రం చూపిద్దాం. ఏం లేదు, బయటికి వేసేద్దామని చెప్పేసి ఈ గుట్టలకు వచ్చినండే. ఇలా ఉంది ఇక్కడ లొకేషన్ మాత్రం. అరే బొమ్మది ఏడికొత్తున్నాం, ఆరగనికి పోతున్నాం, ఆరగనికి విడివేడిగా విడివేడిగా. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. ఎంతసేపు బ్రష్లకు కొలియట్లు కాదు, యాప్లలో కూడా వాడండి, మంచిది హెల్త్కి. ఏమంటావు బొమ్మది, ఏమంటావు? వాడతాం వాడతాం తోమరు, యాప్లతో తోమితే చాలా మంచిది హెల్త్కి. A few moments later. రే బొమ్మడిది, ఎట్లుందా యాప్లతో తోమితే? ఏం రా, ఇది చేదుగా ఉంది అమ్మ. అరే యాప్ల చేదుకుండా కొంచెం తీయకుంటా రే, రిపోకున్నామంట యాప్ల చేదుకుండా. అరే బాను జబ్బర్ నా కొడుకోడు, పెద్ద అల్వా నా కొడుకు. రే జబ్బర్గా ఇట్రారా రే, రే జబ్బర్ జబ్బర్ ప్యాంట్లు వేసుకుని వచ్చి పరదంగారు మా ఊరికి. ఏమనుకుంటున్నారు? అరే బాను రే నిన్నరా రే, ఆడొక ఎరుపు గడాడు పిలిచిన అర్థం కాదు. ఏమంటారు బొమ్మలు? అంతేకంతే ఇంద్రాబాయ్ మడ్డ ఏం చూపిస్తారు మా ఊర్లో? గిందగాడికి ఏం చూపారు, గిజ్ చూపారా ఎట్లా చూపారు, గిజ్ చూపారా ఎట్లా? బామ్మడే నా వర్దన, ఎవరమ్మ దింగిరే? మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడకరే, నీకు పిల్లను కూడా ఇవ్వర్రా రే ఎవరు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. చెట్టు కూలిపోయింది ఎందుకో, మీ అమ్మ కూల్చి దగ్గినవారా? మాది మామిడికాయ చెట్టు ఉంటుండే యాక్చువల్గా ఇక్కడ, కానీ దానికి వెళ్ళి వచ్చిన కాయ ఉంటుంది చూడు, వెరీ టేస్ట్. ఇదిగో ఈ గా ప్లేస్ గుర్తుపెట్టుకోండి, గా ప్లేస్. అదిగో ఆడ ఉంటుంది, రెండు చెట్లు పక్కకు ఉంటుంది, కానీ భలే టేస్ట్ ఉంటుంది. చాలా బల ఇవ్వటం సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? పొలం ఇది చివరగా అనిపిస్తున్నారా సాయి? ఇదంతా ఇదే మంది ఫ్లాట్, ఇది మా పొలం, ఇది మంది పొలము, ఇది వచ్చేసి ఇది కూడా మందేరా, మన పొలమే ఇది. అల్లదు ఆ బ్యాగ్ తీసుకు, బ్యాగ్ బ్యాగ్ బ్యాగ్, అది కూడా మన పొలమే అనమాట. ఇది కనిపిస్తుందా? ఇది మంది కాదు పోయి, బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇది మంది కాదు, ఇదంతా కనిపించే చుట్టంతా మంది. వాళ్ళు కూడా కవర్ చేయరు ఇది, జర వాళ్ళు కూడా కవర్ చేయరు, ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళే. హాయ్ చెప్పండి. ఇక్కడ కనిపించే కొండ ఏదైతే ఉన్నదో అందులో టన్నుల కొద్ది బంగారం ఉందని చెప్పి ఊర్లో ప్రజలందరూ చెప్తున్నారు. అందులో ఉన్న బంగారాన్ని తీయడానికి ప్రయత్నించి చాలామంది చనిపోయారని కూడా చెప్తున్నారు. అందులో ఉన్న బంగారాన్ని బయటికి తీయాలంటే ఉన్న ఒకే ఒక మార్గం, నరబలి ఇవ్వాలంట. ఆ నరబలి కూడా ఎలా ఇవ్వాలంటే కనిపించే కొండపై నుంచి రక్తం ఇక్కడ కిందికి లెఫ్ట్ సైడ్లో వాగు ఉంటుంది, ఇక్కడ కింద వాగులోకి రక్తం ఏరులై పారాలంట, అప్పుడు మాత్రమే అందులో నుంచి బంగారాన్ని బయటికి తీయడానికి అయితే కుదురుతుందని చెప్పి చెప్తున్నారు.
అందుకని చెప్పి ఆ బంగారం దేనికి చాలామంది ప్రయత్నించి చనిపోతున్నారు అని చెప్పి అప్పటి గవర్నమెంట్ ఇక్కడ కనిపించే ఇల్లు ఏదైతే ఉన్నదో సెక్యూరిటీ పర్పస్ లోపలికి ఎవరు వెళ్లకుండా ఇల్లు అయితే కట్టించడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఇలాగే బంగారం తీయడానికి ట్రై చేసి చాలామంది చనిపోయారంట. మనం ఈసారి వచ్చి పర్మిషన్ తీసుకొని అసలు కొండలోపటికి వెళ్ళి అసలు ఏముంది కొండలో, నిజంగా బంగారం ఉందా లేదా అనేది మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. బయలుదేరిపోయి ఇంటికి వచ్చి బట్టలు చదువుకొని రిటర్న్ హైదరాబాద్ అయితే బయలుదేరిపోయాం. ఊరు పొలిమేరలో ఇలా బ్రిడ్జ్ అలా కొండలు కనిపిస్తే మాత్రం మస్త్ అనిపించింది చూడడానికి మాత్రం.